వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్ వేసుకోవడానికని వెళ్ళి ఆ టైంలో వ్యాధిని తెచ్చుకుంటున్నారు చాలామంది అంటే కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్ళి అక్కడి నుంచి కరోనా బహుమతిగా తెచ్చుకుంటున్నారు ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎందుకంటే వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళగానే మనకి ప్రొటెక్షన్ రాదు వ్యాక్సిన్ వేసుకోగానే కూడా ప్రొటెక్షన్ రాదు రెండు డోసులు వ్యాక్సిన్లు వేసుకుని తర్వాత పద్నాలుగు రోజులకు మాత్రమే మనకు ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోపల మనం వ్యాక్సిన్ని వేసుకున్నప్పటికీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం మాస్క్ని తప్పనిసరిగా బా ధరించాలి అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా కంపల్సరీ పాటించాలి ఇవి మాత్రమే కాకుండా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం అవసరమైతే ఒక మాస్క్కి రెండు మాస్క్లు వేసుకోవడం మాట్లాడకుండా ఉండటం ఎందుకంటే వ్యాక్సిన్ సెంటర్స్లో ఎక్కువ మాట్లాడినప్పుడు కూడా మనకి నోటి ద్వారా తుంపర్లు వచ్చి దాని ద్వారా కూడా డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ సెంటర్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అదేవిధంగా మాస్క్ తప్పనిసరిగా ధరించడం అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ వేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తుందా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అస్సలు డిసీజ్ రాదు అనే విషయం కూడా నిజం కాదు కొంతమందికి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం తక్కువ ఇంకొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తుంది కరోనా వైరస్ అని ప్రచారం చేస్తున్నారు దీంట్లో ఎటువంటి నిజం లేదు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా టెస్టులు మాత్రం పాజిటివ్ రావు ఎందుకంటే ఈ కరోనా టెస్టులు మనకి పాజిటివ్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే లోపల కరోనా వైరస్ ఉన్నట్టే వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన పాజిటివ్ రాదు కాబట్టి అందరూ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే జాగ్రత్త తొలతలు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ కొంత మేరకు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది